హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీకు మార్నింగ్ 6:30 అన్నమాట ఇప్పుడు టైము. అండ్ మీకు స్కైలో చూసారా కదా, కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది. అది నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది, అందుకే వేరే చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత బాగుందో మార్నింగ్. ఏ వ్యూ అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ అరౌండ్ 6:30 ఆ టైం అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, ఇంకా పండుగలు వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్, సంక్రాంతి అదంతా, అందుకే క్లీనింగ్ స్టార్ట్ చేస్తానమాట. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్స్ ఇంతకు ముందు చూపించాను కదా, నేను ఆర్గనైజ్ చేసుకున్నది అదే అనమాట. ఇంకా కబోర్డ్స్ అన్నీ అయిపోయాయి, సెల్ఫ్స్ ఇది ఒకటి మిగిలింది, దీన్ని అరేంజ్ చేస్తున్నాను అనమాట మొత్తం తీసేసి. ఇంతకుముందు న్యూస్ పేపర్తో చూపించాను కదా మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసేమో బుక్స్ వేసుకుంటాం కదా, రోల్ షీట్స్ అది వేసి చూపిస్తాను చూడండి. అన్నీ తీసేస్తూ ఉన్నాను, మళ్ళీ అన్నీ సర్దేసేయాలి. అండ్ చాలా ఓపిక కావాలి కదా ఫ్రెండ్స్ ఇలాంటి క్లీనింగ్స్ అవన్నీ చేయాలంటే. బాబోయ్ నాకైతే చాలా తక్కువ ఓపిక అయితే ఇలాంటి క్లీనింగ్స్ అవన్నీ. నాకైతే ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్, ఒక్కరోజు అట్లా నేను చేసేయలేను, కొంచెం కొంచెం చేస్తాను. అండ్ మీరు స్టార్ట్ చేస్తారా లేదా అన్నది కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీరేలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట. కొన్ని వేస్ట్ ఉన్నవి అవన్నీ పేపర్స్ కానీ అలాంటివన్నీ తీసేస్తూ ఉన్నాను. చూసారు కదా బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయి, నేను అంతగా ఏం యూజ్ చేయను, నచ్చినవన్నీ తీసుకుంటాను అంతే. చూసి చెప్పాను కదా న్యూస్ పేపర్ ఉంది అనేసి, అదే అనమాట. ఆ న్యూస్ పేపర్ని రిమూవ్ చేసేస్తాను ఇప్పుడు. అండ్ ఒక టేప్ అనే దాంతో నేను టేప్తో మొత్తం దాన్ని అంటించేస్తాను, సో దట్ మనకి మనం ఏమైనా పెట్టేటప్పుడు కానీ ఫాస్ట్గా ఏమన్నా తీసుకోవాలన్నా మనకి ఊడకుండా పేపర్ కింద ఉన్న పేపర్ మన బయటికి రాకుండా ఉంటుంది. అందుకనేసి నేను టేప్ అనేది వేసేసి అంటించేస్తాను అనమాట. మీకు ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బట్టలు అవన్నీ అయితే ఫోల్డ్ చేయడం అయిపోయింది. ఈ సెల్ఫ్ ఒక కబోర్డ్ ఒకటే ఉంది ఈ రోలో. ఇంకా బయట హాల్ అదంతా చేయాలి, బెడ్రూమ్ అయితే ఇదైతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. చెప్పండి కదా ఫ్రెండ్స్, షీట్ వేసి మీకు చూపిస్తాను అనేసి, అదే అనమాట. నేను ఓల్డ్ న్యూస్ పేపర్ అనేది తీసేసాను, తీసేసి ఇదేసాను అనమాట. నా దగ్గర ఇదే ఉండింది ఆరెంజ్ కలర్ షేడ్, అదే పేపర్ అనేది నేను వేసాను. అండ్ మీకు చూపిస్తున్నాను కదా టేప్ అనేది, అట్లా నేను 4 సైడ్స్ కింద కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, అలా ఆ టేప్ యూస్ చేశాను నేను. మీ దగ్గర ఏ టేప్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనలీ మొన్న వీడియోలో చూపించాను ఫ్రెండ్స్, నేను తీసుకున్నవి కొత్తవి వస్తువులు అనేసి, కిచెన్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవి అనమాట. ఫైనలీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు ఈరోజు పట్టింది. మొత్తానికి అన్ని క్లీన్ చేసి ఇలా ఆరబెట్టేసాను అనమాట. మనం వీటిని త్వరగా అంటే వెంటనే పొడి చేసి మనం పొడి మామూలు డ్రై క్లాత్తో పొడి చేసి పెట్టేసుకుంటే మనకి త్వరగా మరకలు అనేవి పడకుండా ఉంటాయి, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ డైనింగ్ హాల్ సెక్షన్ ఇదంతా, ఆ ఏరియాలో నేను చేసింది కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసాను నేను, అక్కడ ఇలా సర్దుకున్నాను అనమాట నేను. చూసారు కదా. అండ్ ఫైనలీ మిక్సీ క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వైప్స్తో క్లీన్ చేస్తాను అనమాట, అంటే నేను వన్ వీక్ అలా క్లీన్ చేస్తూనే ఉంటాను. అందుకనేసి నేను స్క్రబ్స్ అవే పెట్టి క్లీన్ చేయను, సింపుల్గా వైప్తో క్లీన్ చేసేస్తూ ఉంటాను. దాంతో కూడా సో దట్ చాలా వరకు నేను మురికి అనేది రిమూవ్ అయిపోద్ది. నేను ప్రిల్ జెల్ వాడుతున్నాను లిక్విడ్, అదే కొంచెం వేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ మిక్సీ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే
నేను చాలా వరకు వైప్స్ తోనే క్లీన్ చేసుకోవడానికి చూస్తాను. వాటర్ పోసి కడగాలంటే ఆ వైర్ అనేది ఉంటుంది, సో దట్ మనం వెంటనే మిక్సీ వాడాలన్నా మనకి అంత యూస్ఫుల్ కాదు. అందుకనేసి నేను వైప్తోనే క్లీన్ చేస్తాను. ఇక్కడ హోల్స్ అదంతా ఉన్నాయి కదా మిక్సీకి, ఈ మిక్సీ కంటే ఉండొచ్చు, వేరే బ్రాండెడ్స్ కూడా చెప్తున్నాను. మిక్సీస్ అప్పుడు మనం వాటర్ పోసి కడిగేసామంటే అందులో వాటర్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం త్వరగా మిక్సీ హడావిల్లో వేసినప్పుడు అప్పటికప్పుడు వేసుకోవాలంటే కూడా కొంచెం షాక్ అలా వస్తుంటుంది అనేసి నాకు భయం. అందుకే నేను ఇలా వైప్స్తోనే 1 వీక్ అలా క్లీన్ చేసేస్తూ ఉంటున్నా. అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఆ హోల్స్ దగ్గర కూడా పైన అదంతా మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, వేలు పెట్టి అదంతా తీయాలంటే. నేను అప్పుడు టూత్ పిక్ అనేది కూడా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ టూత్ పిక్ అనేది పెడితే మనకి సోదా త్వరగా రిమూవ్ అయిపోతుంది. నేను మిక్సీ అయితే ప్రీతి గెలాక్సీ వాడతానమాట మిక్సీ అనేది. అండ్ ఫైనలీ ఇది పిక్ని మొత్తం ఆర్గనైజ్ చేశాక చూపిస్తున్నాను. చూసారు కదా అన్ని ఈ విధంగా దాంట్లో ఉన్న ఎక్సెస్ పేపర్స్ ఏమైనా అవసరం లేని అన్నీ తీసేసానమాట. ఆ పేపర్ వేసేసుకొని మొత్తం రిమూవ్ చేసేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్, చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను తెలుసు, చూస్తున్నారు కదా ముగ్గు వేసాను అనమాట పెయింట్తో, అదే చూపిస్తున్నాను. ఇంతకుముందు వేసింది ఫ్రెండ్స్ అదంతా పోయిందనమాట, అంటే ఇప్పుడు వేశాను. చూసారా నా ముక్కులు ఎలా అనిపించాయి కూడా కామెంట్స్ చేసి చెప్పండి. నాకు అంతగా ముక్స్ వేయడం రాదు ఫ్రెండ్స్, ముక్కులు అయితే నేను వేయలేను అంత బాగా. చూసారు కదా వీటన్నిటినీ నేను ఎలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను అనేసి. ఇదేమో బయట హాల్ అనమాట, అక్కడ వేశాను నేను ఈ చిన్న ఫ్లవర్ అనేది. ఇంకేం ఫ్రెండ్స్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ సంక్రాంతి అనేది నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ పూజ రూమ్లో కిచెన్ దగ్గర ఇలా వేసాను అనమాట సింపుల్గా. కిచెన్ దగ్గర కూడా బయటకే ఉంటుంది ఫ్రెండ్స్ మా కిచెన్ అనేది, అందుకే నేను ఇలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. అండ్ ఎక్కువ కలర్స్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్, ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ రెడ్ ఉన్నాయి అంతే. ఆ 3 కలర్స్తోనే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. ఇదేమో పూజ రూమ్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.